గురుగారు తెలుగువారు అయి ఉండడం వల్ల కొంత అసూయ కొనసాగింది మీ పట్ల అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? చాలామంది ఇలా అనుకున్నారు, తెలుగుదేశంలో పాడే శాస్త్రీయ విద్వాంసులకి ఇది ప్రాంతీయ భేదాలు చాలా ఉన్నాయని చెప్పి. అంత ప్రాంతీయ భేదాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయమ్మా, అప్పుడు లేవమ్మా. అరవ దేశం వాళ్లే శాస్త్రీయ సంగీతం పాడాలని, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా హాయిగా ఉన్నారు ప్రజలు, చాలా హాయిగా ఉంటారు. నేను నాకు తెలుసు కదా, నేను మొట్టమొదటి రేడియోలో పాడింది ఎప్పుడు తెలుసిన 1940. అవును, 42 టాప్ ర్యాంకు బ్రిటిష్ వాళ్ళదే. ఎంత ఎలా మెద్రాస్ ఎలా ఉండేది, నవాబు కాలం హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా ఉండేవి మీకు తెలీదు. స్వర్గం నవాబు గారి 32 భార్య ఏడు వాళ్ళ పిల్లకి కచేరీ చేశారు. ఎలా ఉండేది మా హైదరాబాద్, హైదరాబాదు ఆ రోజులో తిన్న టిఫిన్ ఆ ఫ్లేవర్ ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. ఏంటా టిఫిన్ గుర్తుందా మీకు? 5 హోటల్ వచ్చాము, దోశ ఏదో పెట్టారు, వడ పెట్టే ఎంత బాగున్నాయో ఆ క్వాలిటీ, ఎంత బాగా వినేవారు. ఏమైతే అసలు వేడి ఉండే ఎండ ఉండేది కాదు, రోడ్డు మీద జనం ఉండేవారు కాదు. ఈ మెడ్రాస్ వచ్చినప్పుడు నేను కార్ మెడ్రాస్లో ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేస్తానా అని కళ్ళగన్నాను, స్వప్నం అది నిజమే. కార్ రోడ్లు అరిగిపోయినాయి, ప్రతి 2 ఏళ్ళకు కారు కొనేసరికి తిరగడం డ్రైవ్ చేయను. 60 ఏళ్ళు డ్రైవ్ చేశాను నేను, ఇప్పుడు ఆ సీట్లో కూర్చోను. బాలమురళి గారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు, మీ వెనకుండి నడిపించిన మీ శ్రీమతి గారి గురించి చెప్తారా? మా శ్రీమతి గారిలో గొప్పతనం ఏమిటంటే, నేను ఏం చేసినా అడ్డం రావడం కానీ అనుమానించడం కానీ ఇది చెయ్యొద్దు చేయొద్దు అని చెప్పడం కానీ ఎప్పుడు జరగలేదు. నేనేం చేసినా సంతోషమే, ఎందుకంటే నేనేం చేస్తున్నా పైకి వస్తున్నా కాబట్టి ఈ చేస్తున్నావని మంచివే అని ఒకటి అభిప్రాయం ఉండగమ్మలని. నిజమైనటువంటి ఒక భార్యగా ఏ విధమైన ఇబ్బంది నాకు మనసులో టెన్షన్ ఎప్పుడు ఇంతవరకు కలిగించలేదు. ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. తర్వాత నా సంగీతంలో ఈరోజు ఎక్కడెక్కడ ఎలా మీరు వస్తారనుకోండి, ఇంత ఇవ్వండి పాడతానంటే అసహ్యంగా ఉంటుంది నాకు. మీరు ఏదో ఇంత ఇస్తూ ఉంటారు అది నాకు నచ్చదు, దానికి ఏదో కారణం చెప్పి మానేయడం, లేదా ఇంత ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. అలాంటి కాలంలో డాక్టర్ సరస్వతి గారు వచ్చిన తర్వాత, ఆవిడేమో చాలా గొప్ప ఆర్టిస్టు, ప్రతి దాంట్లో ప్రిజర్వ్ చేయడంలో కానీ, తర్వాత నాకు ఎక్కడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకుండా పడాలి, అన్ని కచేరీకి ఏ డ్రెస్ వేసుకోవాలి, బిల్డింగ్ చూడటం. నాకు హోటల్లో సాధారణంగా ఎప్పుడు భోంచేయను, కూడా వస్తారు ప్రయాణం నాతో కూడా చేస్తారు, నాకు ఏం కావాలో అని చేసి పెడుతుంది. ఇంట్లోంచి పొళ్ళు అవి పట్టుకొస్తారా, ఏదో పెట్టే సాంబార్ చేస్తుంది, రసం పెట్టేస్తుంది, పొళ్ళు ఆవకాయలు పట్టుకొస్తుంది, అన్నం పెరుగు మాత్రమే హోటల్లో. ఎప్పుడు నేను ఇంకా ఆ హోటల్లో నేను భోంచలేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ స్టిల్ వెరీ హెల్దీ. అలాంటివన్నీ ఆవిడ చూసుకుని నాకు చేసుకుని, నా గాత్రం పాడవకుండా, శరీరం పాడవకుండా, శీలతనం రాకుండా, నా బ్రెయిన్లో ఒక ఏ విధమైనటువంటి కష్టము టెన్షన్ లేకుండా ఆవిడ చూసుకోవడం మూలాని ఈ రోజు నేను ఇలానే ఉన్నాను. సో ఒక విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ఈ రోజుకి. బాలమురళి గారు, మీరు ఎవరికీ చెప్పని సీక్రెట్ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం, రహస్యం ఏమన్నా మీ వ్యక్తిగత చిన్నప్పటి చిన్ననాటి అనుభవం కావచ్చు, ఏమన్నా విషయం మా ప్రేక్షకులతో పంచుకుంటారా? నేను చెప్పేస్తే మరి రహస్యం ఎలా అవుతున్నది? ఒకే ఒక మీ రహస్యాల పెట్టెలోంచి ఒక చిన్న రహస్యం. రహస్యం ఏమిటంటే, ఐ లవ్ పీపుల్. లవ్ అనేదానికి అర్థం ఏమిటో, ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ యూ, ఐ లవ్ దమ్. కానీ వెరైటీస్, అందులో డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది లవ్ ఉన్నా కదా, లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అందువల్ల నా యొక్క బిహేవియర్లో ఈయనకి ఎవరి మీద లవ్ ఉంది, ఏది ఇష్టం అని ఎవరికి తెలియదు, అది నాకే తెలుసు. సో నేను ఉదాహరణ చెప్పండి, కాగలించుకోవాలి, ముద్దెట్టుకోవాలని ఉంటుంది అనుకోండి, అందులో ఏ విధమైన కల్మషం నాకు లేదు, అది మొగాడైనా ఒకటే నాకు, ఆడదైనా ఒకటే, నేను ముద్దెట్టుకుంటా. తక్కిన వాళ్ళకి తెలియదు, అది నాకే తెలుసు. ఆ అనుభవం ఆ లవ్ అంతే, లవ్ లవ్కి ఏమైనా మ్యాస్కరి ఫిమినక్కి అదంటూ ఏం లేవు. ఫిజికల్ డిజైర్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. ఐ లవ్ దిస్ హౌస్, దట్ ఈజ్ మై సీక్రెట్.